గురజాల మండలం గంగవరం సచివాలయంలో 30వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రజా పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ పీర్ అహ్మద్ హాజరయ్యారు. పంచాయతీరాజ్ 1993 ఏప్రిల్ 24న పార్లమెంట్లో 73వ రాజ్యాంగ సవరణ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పడి నేటికి 30 సంవత్సరాలు అవుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుక్సెట్టి వెంకటేశ్వర్లు, ఈఓపిఆర్డి సుబ్బారావు, పంచాయతీ సెక్రటరీ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దానికి ఒక పంచాయతీకి మన గనుక అగ్రిమెంట్ మీద స్థలం కొనుక్కోవాలి. అందుకని స్వతంత్రం వచ్చింది. మూడు రంగాల జెండాను తయారు చేసుకున్నాం, తర్వాత మనం జాతీయ గీతాన్ని చేసుకున్నాం, తర్వాత ధర్మచక్రాన్ని చేసుకున్నాం. కానీ మెయిన్ పట్టుకొమ్మలు ఏంటి అంటే పల్లెటూరు. పల్లెటూరులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదంటే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి. ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిని మనం భవిష్యత్తులో ఇంకా బాగా ఉండాలంటే ఏం చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 100 సంవత్సరాల పాటు దీన్ని చట్టబద్ధ చేయాలనుకుంటూ వస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా 1991లో పివి నరసింహరావు గారు, మన భారత ప్రధాని, మన తెలుగు వారు, ఆయన ఈ యొక్క విషయాన్ని లేవనెత్తారు. దీన్ని మనం 93వ రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం దీన్ని మనం చట్టబద్ధం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన విత్తనం వేయడం జరిగింది. అది దానికి మన్మోహన్ సింగ్ గారు 1992లో పార్లమెంట్లో ఆమోదం కోసం ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టారు. అయితే పార్లమెంట్లో బిల్లు ప్రవేశమైంది కానీ రాజ్యసభ కాలేదు. మనకి రాజ్యసభ, లోక్సభ అనేవి రెండు ఉన్నాయి భారతదేశంలో అత్యున్నతమైన మన చట్టసభలు. అయితే ఇవి అయిన